హలో అండి నేను కేకే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి జిల్లా కడప రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం బలంగా నిలబడ్డ జిల్లా ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా మనం కడప జిల్లా గురించి చెప్పుకోవాలి ఇక్కడ ఈ గడ్డ మీద రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డికి మొత్తం నియోజవర్గాలు అంటే అన్ని నియోజవర్గాలు బలంగా నిలబడ్డాయి అన్నాను ముందుకెళ్ళు మేము మీ వెనకాల ఉంటామని చాలా సంకల్పంగా దృఢంగా గట్టిగా చెప్పాయి సో అలాంటి కడప జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో వన్ బై వన్ మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం తీసుకునేటువంటి నియోజకం బద్వేల్ బద్వేల్ ఇది ఎస్సీ నియోజర్గం అండి బొజ్జా రోషన్ గారు ఇక్కడ కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే డాక్టర్ దాసరి సుధా గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎలా ఉన్నప్పటికీ బద్వేల్ ప్రజలు మటుకు ఎక్కువ వైఎస్ఆర్సీపీ వైపే ముగ్గు చూపుతున్నారు బద్వేల్ నియోజవర్గం దాసరి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి హండ్రెడ్ శాతం వంద శాతం నూటికి నూరు శాతం ఖచ్చితంగా అవకాశం ఉందని ఘంటాపదంగా కేకే సర్వీస్ నుంచి ఈ కేకే చెప్పగలడు కాన్ఫిడెంట్గా కడప జిల్లాలో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజర్గం రాజంపేట కోటమి అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కంటెస్ట్ చేస్తున్నారని అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకపేటి ఆకేపాటి అమర్నాథ్ గారు రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు కూటమి నుంచి ఎందుకంటే ఇక్కడ కడప జిల్లాలో ఎక్కడైనా టఫ్ ఫైట్ గట్టిగా ఇస్తుంది కూటమి బలంగా గెలుచుకునే అవకాశం ఉంది కూటమి అంటే కేవలం అది రాజంపేటతో మొదలవుద్ది మిగతా టఫ్ ఫైట్ల గురించి ఏదో మనం లాస్ట్లో చూసుకోవాల్సి వస్తుంది కానీ ఖచ్చితంగా రాజంపేటలో మటుకు కోటమి జెండా ఎగిరేయడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో అలాగే చూద్దాం మరో నియోజవర్గం కడపలో కోడూరు కోడూరు ఇది ఎస్సీ నియోజవర్గం అండి ఇక్కడ అరవ శ్రీధర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కూటమి నుంచి అలాగే ఇక్కడ కొరుముట్ల శ్రీనివాసులు గారు కంటెస్ట్ చేస్తున్నారు చాలా టఫ్ ఫైట్ ఉంది ఏముందో ఫేవరబుల్ టు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి అయితే టఫ్ ఫైట్ నెల్చుకుంది ఎవరు గెలుచుకుంటారో ఎవరికి ఇది ఫేవరబుల్గా మారుద్ది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం రానున్న వారం రోజులు అందరికీ చాలా ఇంపార్టెంట్ డేస్ ఇక్కడ ఇద్దరికి ఇరువైపులా ఓకే మనం తీసుకున్న మరో నియోజకం కడపలో రాయచోటి రాయచోట్లో మనం ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం మామూలు వాళ్ళకైతే ఎందుకంటే ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎం రాంప్రసాద్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి నుంచి ఇక్కడ గడికొట్ల శ్రీకాంత్ రెడ్డి గారు కంటెస్ట్ కంటెస్ట్ చేస్తున్నారు కానీ చోటి మాత్రం అన్నా మేము ఇప్పటికీ నీ వెంటనే నిలబడతాం నువ్వు వెళ్తే అట్టే అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ వైపే నియోజకవర్గ ప్రజలు మెజారిటీ సభ్యులు అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించుకునే దానికి శక్తిలో పనిచేస్తున్నారు ఆయనకే ఎక్కువ మద్దతు దొరుకుతుందని కేకేసారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో రాయచోటిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి నూటికి నూరు శాతం వంద వంద శాతం అవకాశం ఉంది అలాగే కడపలో ఎక్కువ బాగా తెలిసినటువంటి నియోజకవర్గం జమ్మల మడుగు జమ్మల మడుగులో సిహెచ్ ఆనంది నారాయణ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు కోటమి వైపు నుంచి అలాగే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇద్దరు వై వైపు నుంచి గట్టి పోటీ ఉంది అటు నారాయణ రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తున్నారు అటు సుధీర్ రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తున్నారు ఇద్దరి మధ్య నువ్వా నేను అనుకున్నది టఫ్ అయిట్ ఉంది ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేసుకోగలుగుతారో వాళ్ళే గెలుపు దిశగా గుర్రాలు వాళ్ళ వైపే పయనించేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఈరోజు ఇద్దరికీ అవకాశం ఉంది సో చూద్దాం ఏం జరుగుతుందో అలాగే మరో నిజానికి మనం తీసుకుందాం కడప నుంచి కడప లోకల్ కడప హెడ్ క్వార్టర్స్ కడప టౌన్ తీసుకుంటే అక్కడ మాధవిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు కూటమి నుంచి అలాగే అంజద్ బాషాభాయ్ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి భాషా బాయ్కే క్లియర్ కట్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి జెండా ఎగరేసేదానికి భాషా గారికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి కేకే నుంచి వచ్చే ఆఖరి మాట చూదామరవ నియోజవర్గం కమలాపురం నియోజవర్గం తీసుకుందాం కడప నుంచి కడపలో కమలాపురం నియోజవర్గంలో కోటమి నుంచి కొత్త చైతన్య రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారండి కూటమి అభ్యర్థిగా అలాగే రవీంద్రనాథ్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి తరపు నుంచి చైతన్య గారు రవీంద్ర గారు ఇద్దరికి మంచి పోటా పోటీగా ఉంది ఇద్దరి మధ్య మంచి పోటాపోటీ నెలకొంది ఈ ప్రజల్ని ఎవరి వైపు కొంత శాతం వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు కన్వర్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ఇద్దరి మధ్య టఫ్ నెలకు టఫ్ ఫైట్ నెలకొంది చైతన్య రెడ్డి గారు గెలవగలుగుతారా లేదా అమర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు గెలవగలుగుతారా అనేది ఈరోజు ఈ క్షణానికి చెప్పడం కష్టం సో కేకే సర్వీస్ నుంచి ఈరోజు వస్తున్న మాట కమలాపురంలో కమలం ఎటువైపు వికసిస్తుంది అనేది ఈరోజే చెప్పడం కష్టం ఇది టఫ్ ఫైట్గా ఉందండి అలాగే కడప నుంచి మరో నియోజకం తీసుకుందాం అది పొద్దుటూరు పొద్దుటూరులో కోటమి తరపు నుంచి వరదరాజులు గారు పోటీ చేస్తున్నారు వరదరాజుల రెడ్డి గారు కోటమి వైపు నుంచి పోటీ చేస్తుంటే అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి రచ్చమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరు నువ్వా నేను అనుకునే ఢీ ఉంది వాళ్ళ వర్గం వేల వర్గం మధ్య కొట్లాట్లే ఒకటి తక్కువ అన్నట్టుంది ప్రొద్దుటూళ్ళు ఎవరు గెలుచుకుంటారని నిరంతరం కష్టపడుతున్నారు చూద్దాం ఎలా ఉంటుందో కానీ కేకే సర్వీస్ నుంచి వచ్చే కేకే నుంచి వచ్చే ఫైనల్ మాట ఈరోజు ఈ క్షణానికి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టం ఇద్దరికి అవకాశం ఉంది ఎవరు గెలుస్తారనేది ఈ క్షణానికి ఈ వారం రోజులు ఎవరు కష్టపడతారో పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేసుకోగలుగుతారో లారు వారం రోజులు ఎవరు గట్టిగా నిలబడి తిరగగలుగుతారో వాళ్ళే గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది కడపలో ఎండలు మండుతున్నాయి గుండెలు మండుతున్నాయి మీరు తిరగడం ఆపద్దు ఇద్దరికీ గెలిపే అవకాశాలు సమానంగా ఉన్నాయి ఎవరు గెలుస్తారు ఈరోజు ఈ క్షణానికి చెప్పలేము సో తీసుకుందాం మరో నిరోజకవర్గం మైదుకూరు మైదుకూరులో ఇక్కడ కూటమి అభ్యర్థిగా పుట్ట సుధాకర్ యాదవ్ గారు కంటెస్ట్ చేస్తున్నారండి పుట్ట సుధాకర్ యాదవ్ గారు కూటమి నుంచి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎస్ రఘురామరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎస్ రఘురామరెడ్డి గారు మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నారు కూటమికి అలాగే కూటమి నుంచి సుధాకర్ రెడ్డి గారు కూడా సుధాకర్ యాదవ్ గారు కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నారు రఘురామరెడ్డి గారు గెలవగలుతారు అనేది ఈరోజు చెప్పడం కష్టం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది ఇందా చెప్పినట్టే ఇక్కడ ఎండలు మండుతున్నాయి గుండెలు మండుతున్నాయి రోడ్లు మండుతున్నాయి ఓవరాల్గా నడిచే ప్రజల హృదయాలు కూడా మండుతున్నాయి ఎవరు గెలుస్తారని ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు ఈరోజు ఈ క్షణానికి ఎవరు గెలుస్తారనేది మైదుకూరులో ఎవరు గెలవబోతున్నారనేది చెప్పడం చాలా కష్టం సో కేకే సర్వీస్ నుంచి వచ్చే మాట మైదుకూరు నియోజకవర్గం టఫ్ గా ఉందండి చూద్దాం ఇంకో నియోజకవర్గం మరో నియోజక మరో నియోజకర్గం తీసుకుందాం జిల్లాలో మరో నియోజకం కడప జిల్లా నుంచి పులివెందుల పులివెందుల గడ్డపై వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో మనం చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా పార్టీ అధ్యక్షుడే పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి పులివెందుల నుంచి కోటమి అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా నువ్వేళ్ళు నేను నిలబడతాను నువ్వు నేను వెనకాల ఉంటామని ఖచ్చితంగా మెజారిటీ సభ్యులు ఎక్కువ మంది నియోజక నియోజకవర్గ ప్రజలు ఆయన వైపు నిలబడుతున్నారు ఆయనకే మద్దతు తెలుపుతున్నారు నియోజవర్గ అభివృద్ధి ఆయన వల్లే అయిందని నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మెజారిటీతో చెప్పాల్సిన అవసరం లేదు డిస్కషన్ అవసరం లేదు మరో నియోజకవర్గం వెళ్దాం ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ సో ఓవరాల్గా ఇదండి కడప జిల్లా ముఖ చిత్రం ఎలా ఉంది ప్రస్తుతానికి గ్రౌండ్ రిపోర్ట్ కేకే సర్వేస్ అందిస్తుందా రిపోర్ట్ మీకు కాన్ఫిడెంట్గా ఇప్పటికి ఇప్పుడు చెప్పగలిగేది ఏంటంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా కడప జిల్లా అన్నా నీతో పాటే ఉంటున్నాం నీతో పాటే ఉంటామని కా గ్యారంటీగా క్లారిటీగా చెప్పగలుగుతారు ఇక్కడ ఖచ్చితంగా కూటమి గెలుచుకునే నియోజకర్గం ఒక్కటంటే ఒక్కటే కనబడుతుంది మిగతా నాలుగు చోట్ల మటుకు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతూ ఎగరవేస్తున్నానికి కార్యకర్తలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఐదు చోట్ల మటుకు టఫ్ ఫైట్ నెలకొంది ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేము ఐదులో మెజారిటీ ఆబ్వియస్గా కూటమి వైపు నడుస్తారా లేదా కడప కాబట్టి వైఎస్ఆర్సీపీ తరపున నడుపు నడుస్తారని చెప్పలేదు ఎందుకంటే ఈ టైట్ ఫైట్లో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోగలుగుతారో ఎవరైతే టార్గెటెడ్ పాకెట్స్ని టచ్ చేయగలుగుతారో వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎండలు మండుతున్నాయి రోడ్లు మండుతున్నాయి గుండెలు మండుతున్నాయి ప్రజల ఆవేశం కూడా మండుతుంది ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠతతో ఉన్నారు ప్రజలు మొత్తం సో ఇదండి ప్రస్తుతానికి ఓవరాల్గా కడప జిల్లా పరిస్థితి కేకే సర్వేస్ నుంచి కేకే అందిస్తున్న ఫైనల్ మాట ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం కూటమి అభ్యర్థులు ఇక్కడ గెలిచిపోయింది దానికి ఆస్కారం ఉంది మరో నాలుగు చోట్ల విజయ ఢంకా మురోగించేదానికి వైఎస్ఆర్ సిపి ఆస్కారం ఉంది ఐదు చోట్ల మటుకు నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారన్న విషయం ఖచ్చితంగా క్లారిటీగా ఇప్పటికైతే ఏమీ చెప్పలేం ఓవరాల్గా ఇది కడప పరిస్థితి